కాసు కుటుంబం నుంచి వచ్చిన ఓ యువ నాయకుడు ఈ నసరాపేటలో ఎలాంటి పరిస్థితిని తేవాలనుకుంటున్నారు? అసలు రాజకీయాలు ఎలా ఉండాలనుకుంటున్నారు? పది సంవత్సరాల క్రితం నసరావుపేటని కొంతమంది బొమ్మలపేటను హేళన చేసేవాళ్ళు. ఆ మార్కుని మేము 10 సంవత్సరాలు తీసేయటం జరిగింది. కానీ దురదృష్టకరం, ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నసరావుపేటని కొంతమంది లంచాలపేటని కూడా హేళన చేస్తున్నారు. దీనికి కారణం పెచ్చు మీరిన మరి అవినీతి. కన్వర్షన్కి లంచం, డీలర్షిప్కి లంచం, డీలర్షిప్ గోతానికి లంచం, ఎవడన్నా వ్యాపారం చేయాలంటే లంచం, అపార్ట్మెంట్ కట్టాలంటే పర్మిషన్కి లంచం, ఎన్ఓసి తీసుకోవాలంటే లంచం. మరి ఎటువంటి సంఘటనకైనా లంచం తీసుకొని ఈ రోజున మరి తెలుగుదేశం సీనియర్ నాయకుల కుటుంబాలు ఇక్కడ మరి ప్రబలిపోయినాయి. జనంలో భయోందాళనలు ఉన్నాయి. కొత్తగా ఎవరు వ్యాపారాలు పెట్టట్లేదు, ఎటువంటి ముందుకు పోవట్లేదు. ఈ ప్రాంతం అభివృద్ధి కుంటుపడింది. తప్పకుండా మేము కార్యకర్తలతో మాట్లాడి ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రేపటి నుంచి ఇవన్నీ కూడా అరికట్టడానికి అందరినీ కలుపుకొని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి ప్రజా వ్యక్తుల్ని అందరినీ కలుపుకొని కూడా మేము ప్రజల పద్ధతుల్లో, డెమోక్రటిక్ పద్ధతుల్లో ఆందోళన చేపట్టడం జరుగుతుంది. యువతగా మీరు యువకుల్ని ఆకర్షించే రాజకీయాల వైపు మలిచే మాటలు ఏమన్నా అంటే మీ వైపు నుంచి యువతకు ఇచ్చే సంకేతాలు ఏమన్నా? ఈరోజున మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ప్రజలందరినీ కోరుకునేది ఒకటి. ఈరోజున అందరూ టీవీ ఛానల్స్ చూస్తున్నారు, న్యూస్ పేపర్స్ చదువుతున్నారు, సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తుంది. అందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, ముఖ్యంగా యువకులు, రాజకీయాలు మారాలి, నిబద్ధత రావాలి, అన్న మాటలు నిలబెట్టుకోవాలి రాజకీయ నాయకులు. ఏదో ఒక మార్పు ఈ దేశంలో జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మార్పు రావాలంటే ముఖ్యంగా మహిళలు, యువకులు సిద్ధాంతపరంగా నిలబడే నాయకుల్ని ఎన్నుకోవాలి. కాస్తో కూస్తో రాజకీయ విలువలను కాపాడుకోవాలనుకునే వాళ్ళని ఎన్నుకోవాలి. ఈరోజు పార్టీలో చేరి ఆ పార్టీ తరపు నుంచి పోరాడాలి అనే ఒక సంకేతంతో ముందుకెళ్తున్నారు, ఏ విధంగా స్పందిస్తారు? ప్రజల తరపున ఎటువంటి పోరాటం చేయదలుచుకున్నారు? పది సంవత్సరాల క్రితం నసరావుపేటని కొంతమంది బొమ్మలపేటను హేళన చేసేవాళ్ళు. ఆ మార్కుని మేము 10 సంవత్సరాలు తీసేయటం జరిగింది. కానీ దురదృష్టకరం, ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నసరావుపేటని కొంతమంది లంచాలపేటని కూడా హేళన చేస్తున్నారు. దీనికి కారణం పెచ్చు మీరిన మరి అవినీతి. కన్వర్షన్కి లంచం, డీలర్షిప్కి లంచం, డీలర్షిప్ గోతానికి లంచం, ఎవడన్నా వ్యాపారం చేయాలంటే లంచం, అపార్ట్మెంట్ కట్టాలంటే పర్మిషన్కి లంచం, ఎన్ఓసి తీసుకోవాలంటే లంచం. మరి ఎటువంటి సంఘటనకైనా లంచం తీసుకొని ఈ రోజున మరి తెలుగుదేశం సీనియర్ నాయకుల కుటుంబాలు ఇక్కడ మరి ప్రబలిపోయినాయి. జనంలో భయోందాళనలు ఉన్నాయి. కొత్తగా ఎవరు వ్యాపారాలు పెట్టట్లేదు, ఎటువంటి ముందుకు పోవట్లేదు. ఈ ప్రాంతం అభివృద్ధి కుంటుపడింది. తప్పకుండా మేము కార్యకర్తలతో మాట్లాడి ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రేపటి నుంచి ఇవన్నీ కూడా అరికట్టడానికి అందరినీ కలుపుకొని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి ప్రజా వ్యక్తుల్ని అందరినీ కలుపుకొని కూడా మేము ప్రజల పద్ధతుల్లో, డెమోక్రటిక్ పద్ధతుల్లో ఆందోళన చేపట్టడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా కమిట్మెంట్ తీసుకొని పార్టీలో వచ్చారు? ఒకటే కండిషన్ పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ ప్రాంత ప్రజలైతే వాళ్ళ తాత తండ్రుల నుంచి నిన్నటి వరకు మమ్మల్ని పెంచి పోషించారో, ఏ కార్యకర్తలైతే నా కష్టకాలాల్లో గత 17 సంవత్సరాల్లో నాతో కలిసి నడిచారో, వాళ్ళ సమక్షంలో నేను పార్టీలో చేరాలి. అది ఒక్క కండిషనే నేను పెట్టింది. నాకు ఎమ్మెల్యే సీటు కావాలనో, పలాన చోట కావాలనో, పలానా ఎంపీ సీటు కావాలనో నేను అడగలేదు. ఒక పార్టీలో చేరినప్పుడు ముందు క్రమశిక్షణగా మనం పనిచేద్దాం, తర్వాత గమ్యం ఏంటో, ఎక్కడికి పోతామో, ఎలా పోతామనేది పార్టీకి వదిలేద్దాం, అధ్యక్షుడికి వదిలేద్దాం.
రాజకీయాల్లో డబ్బు మీద, డబ్బు ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, అసలు డబ్బు మీద మీకున్న అభిప్రాయం ఏంటి? దురదృష్టకరం డబ్బు రాజకీయాల్లో రావటం, ఓటుకు డబ్బు ఇవ్వటం అనే దరిద్రం రాజకీయాల్లో ప్రవేశించింది. నేను 1989 నుంచి చూస్తున్నాను, ఏ రోజు కూడా మరి తెలుగుదేశం గెలిచి ఉండొచ్చు, కాంగ్రెస్ గెలిచి ఉండొచ్చు, 1983 నుంచి ఎప్పుడు కూడా నాయకులు డబ్బు పంచింది లేదు. 1996 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత జరిగిన ఎలక్షన్ అది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎలాగన్నా గెలవాలనుకున్నప్పుడు మొట్టమొదటిసారి కొన్ని పల్లెల్లో 50 రూపాయలు పంచడం జరిగింది. 50 100 అయింది, 100 500 అయింది, 500 1000 అయింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎమ్మెల్యేలు డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కోవటం, లేదు సర్పంచులు ఎంపీటీసీలు డబ్బులు ఖర్చు పెట్టడం, తర్వాత మాకు మరి పెట్టిన డబ్బు ఎలా రావాలి, రేపు పెట్టాల్సిన డబ్బు ఎలా రావాలనే సగం టైం ఆలోచించడం. ఏదేమైనా అన్ని పార్టీలు ఉన్నది, 2 ప్రధానమైన పార్టీలు, ప్రధానమైన నాయకులు 2, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలిచి ఏం చేద్దాం, ఎందుకంటే అన్ని పార్టీలు ఈరోజు ఇబ్బందులు పడుతున్నాయి, అందరు నాయకులు అవమానంగా ఈ డబ్బు పంచుతున్నారు, ప్రజల సేవ చేద్దామని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యేలో, కానీ తప్పని పరిస్థితుల్లో ఓటర్కి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. ఒక అసెంబ్లీ సెషన్ పిలిచి కొత్త చట్టాలు తీసుకొచ్చి డబ్బులు లిక్కర్ పంపకుండా కేవలం మనం ఏం చేద్దాం ఏం చేస్తాం అని ప్రజల్ని నమ్మించి వాళ్ళు ఓటు పొందితే రాజకీయాలు తప్పకుండా మారి ఒక కొత్త రాష్ట్రం, ఒక కొత్త ప్రాంతంగా మనం ఆవిర్భవించడం జరుగుతుంది. పల్నాడు ప్రాంతంలో రాక్షసత్వం ప్రదర్శించే రాజకీయం నడుస్తుంది అని అంటారు, నిజంగా పల్నాడులో అలాంటి రాజకీయాలే నడుస్తాయా? ఎస్, ఒకళ్ళిద్దరు నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు గనులను దోచుకోవచ్చు, అరాచకత్వాన్ని పెంపొందించవచ్చు, కానీ ఏదేమైనా చివరికి ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, మరి అహింస తప్పకుండా ఆ ప్రాంతంలో మళ్ళీ రాజ్యమేలుతుంది. నిజంగా ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతా ఉంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? కొన్ని సంఘటనల వల్ల, కొంతమంది పెద్ద నాయకులు ఆడే అబద్ధాల వల్ల, లేదే మారిచ్చే రంగుల వల్ల ప్రజల్లో రాజకీయ నాయకులంటే కొంచెం విశ్వనీయత తగ్గింది, కొంచెం చులకనగానే చూస్తున్నారు. అటువంటి సమయంలోనే కొత్త రక్తం రావాలి, కొత్త నాయకులు రావాలి, కొత్త విధానాలు చూపెట్టాలి, కొత్త మార్గాలు వాళ్ళకి చూపెడితే తప్పకుండా ప్రజలు కూడా మన నాయకులు రా అని గర్వపడే విధంగా మేమందరం ప్రవర్తించాలి. అప్పుడే రాజకీయాల్లో ఇంకా యువత వస్తుంది, ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి మేలు జరిగే విధంగా కొత్త నాయకులు వస్తారు. చమత్కారంతో మాట్లాడిన మాటల్లో మాత్రం చాలా బలం ఉంది. ప్రస్తుతమైతే ఇటువంటి మాటలే కొనసాగుతాయి, రానున్న రోజుల్లో ఈ మాటలు ఏ విధంగా మారుతాయి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఈరోజు ఏది నిజం, మరో ఏది నిజంలో మరో నేర్తో వస్తాను. అప్పటి వరకు స్టే విత్ అస్. న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.